అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని ప్రతి ఒక్కరూ అన్నదానం చేసి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని పెదపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్ర అయ్యప్ప స్వామి ఆలయ అర్చకులు నరసింహారావు కోరారు అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు ఇతర భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం అయ్యప్ప స్వామివారి ఆలయంలో నిత్యాన్నదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నవంబర్ పదహారు మొదలైన ఈ భిక్షా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఒకటో తేదీ వరకు కొనసాగించనున్నారు అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి ఈశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అయ్యప్ప మాలధరణ వేసుకున్న స్వాములతో సహా ఆలయానికి వచ్చే భక్తులకు సైతం మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేస్తున్నారు ధర్మారం మండలంలో ఇతర మండలాలకు చెందిన సుమారు రెండు వందల మందికి పైగా స్వాములతో పాటు ఇతర భక్తులు అన్నదన కార్యక్రమంలో పాల్గొంటున్నారు మొదట కేవలం యాభై మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం రెండు వందల మందికి చేరడంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు అయ్యప్ప మాలధరణకు రాత్రి అల్పాహారాన్ని సిద్ధం చేసి స్వాములకు వడ్డిస్తున్నారు భిక్షకు వచ్చే స్వాములకు నిత్యం భిక్షను వడ్డిస్తున్న ముగ్గురు మహిళ సేవకురాళ్లకు అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి సునీత ఈశ్వరుడు చీరలను పంపిణీ చేశారు గత కొద్ది రోజుల నుంచి అయ్యప్ప స్వామిపై భక్తి ఉన్న దాతలు అన్నదానానికి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరసింహరావు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో విశిష్టమైనదని ప్రతి ఒక్కరూ ఈ అన్నదానంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు అయ్యప్ప మాల వేసిన స్వాములకు రెండు విడతలుగా భిక్షను అందిస్తున్నామని తెలిపారు ఈ భిక్షా కార్యక్రమంలో మాల ధరణలో ఉన్న స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు వచ్చే అయ్యప్ప స్వాములకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అన్ని దానాల కంటే చాలా శ్రేష్టమైనటువంటిది ఎందుకంటే ఇక చాలు అనేటువంటిది మాట ఒక అన్నదానంలోనే వస్తుంది కాబట్టి అటువంటి దానం అన్నదానం అన్ని దానాల కంటే గొప్పదైనటువంటిది అన్నదానం కాబట్టి అన్నదానం కార్యక్రమం చేసడం ద్వారా మనకు ఏ కో ఏ కోరికలైనా కూడా ఆ యొక్క భగవంతుని అనుగ్రహం వలన తీరుతాయి కాబట్టి ఇటువంటి అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఇందులోపట ఇంకెవరైనా అన్నదానం లోపల పేర్లు ఇచ్చేటువంటి వాళ్ళు అయ్యప్పలే కానీ నానయ్యప్పలే కానీ ఎవరైనా కూడా శక్తానుసారం వారు ఏ ఏది ఇస్తారో అది దాన్ని ఆ యొక్క వ్యవస్థాపకుల యొక్క ఆధ్వర్యంలో కూడా వాళ్ళు చెప్పి వారి యొక్క పేరు రాయించుకోగలరని చెప్తున్నాము ఇటువంటి అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతుంది ఇవాళ ఇవాటి నుంచి మొదలు పెడితే దాదాపుగా జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం రోజు ఒక రెండు వందల యాభై మంది పైన భక్తులు కానీ నాయనప్పయ్య కానీ అందరూ కూడా ఈ యొక్క దానాన్ని స్వీకరించడం జరుగుతుంది